Hi to all, my name is Uday Bhaskar, Government Polytechnic Kottagudem, subject Fundamental Surveying, topic Introduction to Surveying, subtopic Define Surveying and Object of Surveying. On completion of this topic, you would be able to define the term surveying, list the object of surveying. మనం ఇప్పుడు ఈ టాపిక్స్ అయిపోయేసరికి సర్వేయింగ్ అంటే ఏంటి, అదేవిధంగా సర్వేయింగ్ యొక్క ఆబ్జెక్ట్ ఏంటనేది తెలుసుకోవాలి. హ్యాజ్ ఎనీబడి సీన్ టేకింగ్ మెజర్మెంట్స్, వేర్ అండ్ హౌ, వేర్ యూ హ్యావ్ యూ కమ్ ఫ్రమ్, హౌ కుడ్ యూ రీచ్ దిస్ టౌన్, హౌ కుడ్ యూ రీచ్ దిస్ ఇన్స్టిట్యూట్, ఇవన్నీ మీకు తెలిసి ఉన్నాయి, తెలిసిన విషయాలే. మనం ఎక్కడి నుంచి ఒక పాయింట్ నుంచి ఇంకో పాయింట్కి రావాలంటే కొంత జర్నీ చేసి కొంత టైం పడుతుంది, కొంత డిస్టెన్స్ మనం ప్రయాణం చేయాలి. ఈ డిస్టెన్స్ ఒక పాయింట్ నుంచి ఒక పాయింట్ డిస్టెన్స్ లీనియర్ మెజర్మెంట్ మనం సర్వేయింగ్ అని చెప్పుకోవచ్చు. అంటే ఒక పాయింట్ని ఫస్ట్ మనం టు లొకేట్ ఏ పాయింట్, టు డిటర్మైన్ ద పొజిషన్స్ ఆఫ్ ఏ పాయింట్ ఇన్ రిలేషన్ టు నోన్ పాయింట్స్, మెజర్మెంట్స్ ఆర్ టు బి మేడ్. Surveying is the process of determining the relative positions of points on the surface of the earth in the horizontal plane. Surveying ante jaru vinandi, surveying ante earth surface meeda unnatuvanti relative position of points ni manam determine chese process ni surveying ani cheppukochu. Surveying is the process of determining the relative positions of the పాయింట్స్ అన్ ద సర్ఫేస్ ఆఫ్ ది సర్ఫేస్ పైన ఉన్నటువంటి ఎర్త్ సర్ఫేస్ పైన ఉన్నటువంటి కొన్ని పాయింట్స్ యొక్క పాయింట్స్ని మనం డిటర్మైన్ చేసేటటువంటి ప్రాసెస్ని మనం సర్వేయింగ్ చెప్పుకోవచ్చు. ఇది ఇన్ ద హారిజాన్ ప్లేన్, ఇది కూడా హారిజాన్ ప్లేన్ మీద. జనరల్గా సర్వేయింగ్లో లీనియర్ మెజర్మెంట్స్, యాంగులర్ మెజర్మెంట్స్ తీసుకుంటాం. అదేవిధంగా ఇక్కడ ఆబ్జెక్టివ్ సర్వేయింగ్ వచ్చేసరికి టు క్యాల్కులేట్ ఏరియాస్ అండ్ వాల్యూమ్స్ ఎన్క్లోజ్ బిట్వీన్ సర్టన్ పాయింట్స్ ఆన్ ది గ్రౌండ్. గ్రౌండ్ మీద ఉన్నటువంటి కొన్ని పాయింట్స్ యొక్క వాల్యూమ్స్ కానీ అదేవిధంగా ఏరియాస్ని క్యాల్కులేట్ చేసే ప్రాసెస్ని మనం ఏమంటామంటే సర్వేయింగ్ యొక్క ఆబ్జెక్టివ్ అంటారు. పర్పస్, దాని ఉపయోగం ఏంటంటే, మెయిన్గా సర్వేయింగ్ ఉపయోగం ఏంటంటే మనం ఈ సర్ఫేస్ పైన ఉన్నటువంటి పాయింట్స్ యొక్క ఏరియాస్ కానీ వాల్యూమ్స్ కనుక్కోవచ్చు. అదేవిధంగా టు చాక్ అవుట్ అలైన్మెంట్ ఆఫ్ ఇంజనీరింగ్ స్ట్రక్చర్స్ సచ్ యాజ్ రోడ్స్ అండ్ రైల్వేస్ ఎట్సెట్రా, టు ఎస్టాబ్లిష్ బౌండరీస్ ఆఫ్ ప్రాపర్టీస్, టు స్టడీ సైట్ ఫర్ ఇట్స్ సూటబిలిటీ ఫర్ సమ్ ఇంజనీరింగ్ వర్క్స్. ఓకే, ఈ మనం ఆబ్జెక్టివ్స్ చూసుకున్నట్టయితే ఆబ్జెక్టివ్స్ కానీ పర్పస్ కానీ యూజెస్ ఏదైనా సర్వేయింగ్ యూజెస్ కానీ ఆబ్జెక్టివ్స్ కానీ పర్పస్ కానీ మనం చూసినట్టయితే ఏరియాస్ని వాల్యూని క్యాల్కులేట్ చేయడానికి మనం ఉపయోగపడుతుంది. అదేవిధంగా చాకౌట్ అలైన్మెంట్ ఆఫ్ ఇంజనీరింగ్ స్ట్రక్చర్స్ సచ్ యాజ్ రోడ్స్ అండ్ రైల్వేస్, మనం రోడ్స్ కానీ రైల్వేస్ కానీ మనం చేయాలంటే ప్రాసెస్ చేసుకోవాలంటే వాటిని కన్స్ట్రక్ట్ చేయాలంటే సర్వేయింగ్ చేసుకోవాలి. అదేవిధంగా ఒక ప్రాపర్టీ ఉందంటే దాని బౌండరీని మనం క్రియేట్ చేయాలంటే, మనకి ఎస్టాబ్లిష్ చేయాలంటే సర్వేయింగ్ అవసరం అవుతుంది. అదేవిధంగా ఒక సైట్ని మనం స్టడీ చేయాలన్నా కానీ ఇంజనీరింగ్ ఒక స్టార్ట్ చేసుకోవాలని మనకి సర్వేయింగ్ అనేది అవసరం అవుతుంది. ఇంకా ముఖ్యంగా మీరు మ్యాపు అదేవిధంగా ప్లాన్ గురించి చూద్దాం. రెండు డిఫరెన్షన్ తెలుసుకుందాం, మ్యాప్ అంటే ఏంటి, ప్లాన్ అంటే ఏంటి. మీకు అందరూ తెలుసు, ఇఫ్ సో డూ యూ ఫైండ్ ద హైట్ ఆఫ్ మౌంటైన్స్, డెప్త్ ఆఫ్ రివర్స్ అండ్ వ్యాలీస్, ఆల్ ద ఆబ్జెక్ట్స్ ఆర్ సీన్ ఇన్ ద సేమ్ హారిజాన్ ప్లేన్. దిస్ ఈజ్ ఆల్ విత్ ద డిఫినేషన్ ఎక్స్ప్లెయిన్స్ వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ ప్లాన్ అండ్ మ్యాప్. రిప్రజెంటేషన్ ఆఫ్ స్మాల్ ఏరియా ఈజ్ ప్లాన్, రిప్రజెంటేషన్ ఆఫ్ స్మాల్ ఏరియా ఈజ్ ప్లాన్, రిప్రజెంటేషన్ ఆఫ్ లార్జ్ ఏరియా ఈజ్ మ్యాప్. స్మాల్ ఏరియా ఉంటే దాన్ని ఏమో రిప్రజెంట్ చేస్తే దాని ప్లాన్ అంటాం, లార్జ్ ఏరియాని రిప్రజెంట్ చేస్తే అని మ్యాప్ కానీ చెప్పుకోవచ్చు. ఆల్సో ఇఫ్ ద స్కేల్ ఈజ్ స్మాల్ ఇట్ ఈజ్ మ్యాప్, ఇఫ్ ద స్కేల్ ఈజ్ లార్జ్ ఇట్ ఈజ్ ప్లాన్. ఇట్ స్కేల్ స్మాల్ తీసుకుంటే దాన్ని మ్యాప్ తీసుకోవచ్చు, అదేవిధంగా స్కేల్ ద్వారా లార్జ్ తీసుకుంటే దాన్ని ప్లాన్ కింద తీసుకోవచ్చు. ఓకే, ఎగ్జాంపుల్స్ ఆఫ్ మ్యాప్ అండ్ ప్లాన్. ఇప్పుడు ఇండియా మ్యాప్ ఇక్కడ ఇచ్చాను, అదేవిధంగా ఒక కన్స్ట్రక్షన్ ఇంజనీరింగ్ కన్స్ట్రక్షన్ ప్లాన్ ఇక్కడ ఇచ్చాను,
ఈ రెండు అబ్జర్వ్ చేయండి. దాంట్లో మ్యాప్ అంటే ఏంటి, ప్లాన్ అంటే అనేది మీకు ఈజీగా అర్థమవుతుంది. ఓకే, ఇప్పుడు మనకి ఈ ఓవరాల్ ఈ టాపిక్ ద్వారా సర్వేయింగ్ అంటే ఏంటి, ఆబ్జెక్టివ్ సర్వేయింగ్ అంటే ఏంటి, ప్లాన్కి మ్యాప్కి డిఫరెన్స్ మీకు నేను చెప్పున్నాను. దీంట్లో చిన్న క్విజ్ కాంపిటీషన్ పెడతాను. వాట్ ఈజ్ ద పర్పస్ ఆఫ్ టేకింగ్ మెజర్మెంట్స్? వాట్ ఈజ్ ద పర్పస్ ఆఫ్ టేకింగ్ మెజర్మెంట్స్? టు లొకేట్ ఏ పాయింట్, టు లొకేట్ బిల్డింగ్, నోన్ ఆఫ్ ది అబౌవ్, ఆల్ ద అబౌవ్. వీటిలో ఏది కరెక్ట్ ఆన్సరో మీరు ఫైనల్ చెప్పండి చూద్దాం. వాట్ ఈజ్ ద పర్పస్ ఆఫ్ టేకింగ్ మెజర్మెంట్స్ అంటే దీని ఆన్సర్ వచ్చేసి టు లొకేట్ ఏ పాయింట్. పర్పస్ ఏంటంటే మెజర్మెంట్స్ యొక్క పర్పస్ ఏంటంటే టు లొకేట్ ఏ పాయింట్ మెజర్ చేయడానికి మనం ఇది ఉపయోగపడుతుంది. ఓకే, ఫ్రీక్వెంట్లీ ఆస్క్డ్ క్వశ్చన్స్, డిఫైన్ ద టర్మ్ సర్వేయింగ్, వాట్ ఈస్ ద మెయిన్ ఆబ్జెక్ట్ ఆఫ్ సర్వేయింగ్, స్టేట్ ఎనీ ఫోర్ పర్పస్.